ఎవరి ఊపుల గొప్ప హాలీవుడ్ తారా ఐశ్వర్యరాయ్ కజిన ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ని చేసుకోవాలి. హలో, ఎవరండి మీరు? ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు? మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తాం, జంపింగ్ చేస్తాం. అడగడానికి మీరెవరు? నేనే. అయ్యో బావా, మమ్మీ డాడీ బాగా చేశాడు. మమ్మీ డాడీ ఏమండి, నీకు ఏదైనా సహాయం చేయనా? నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ మాత్రం. ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. ఏమిటి, అల్లుడు గారు వచ్చేసారా? చూడు, నువ్వు అల్లుడివి నేను పనివండి, నువ్వు అల్లుడివి నేను పనివండి. ఏమిట ఏమిటి, వచ్చి రాగానే అల్లుడు గారు చదువు కొరికేస్తాం, అప్పుడే ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టేసావా? అల్లుడా, ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అదిగో మళ్ళీ అల్లుడు గారు, మేము. హాయ్ సతీష్, ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఇస్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపమైనట్టుగా. ఓహో, అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్న వాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి? అందుకే కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు, ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవిడ్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి, రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే? నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి, నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా, అలాగా చెప్పారు కాదు? ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు, అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కరిక. బంగారు కనిక కాదు, వజ్రాలు తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు, అక్కడ చెప్పిండే నాకు నీకే. నువ్వెందుకు రా ముందు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండాలని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళామంటే చంపేస్తా. అల్లుడు గారు, ఆగండి ఆగండి. ఏమిటి ముద్దుల పోటీ? మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేశావు ఏమిటయ్యా, మా మంజు మెళ్ళో తాడి కట్టావు కదా. చిలింపి. నేనా? అవును, నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో. చెప్తాను చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుందే. ఓ, ఆ నీళ్ళ అయితే లేదండి. బాబా, మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా? అవును. అదే ఏమిట్రా, ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలి కరుచుకుంటావు, అసలు అల్లుడు తొప్పించిన దివాన్. దివా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు విన్నావా, విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుకు రమ్మంటే పంచదార నాకు నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్, ఎవరిని ఎవరు ఏమీ అనుకోకర్లేదు, మీరు లోపలికి రండి. అది కాదు మంజు, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మీరు లోపలికి రండి. లోపలికి పదరా, పదరా, పదరా. ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. ఏమిటి, నేను మంజుకు బట్టగా నటించాలా? ఇంపాసిబుల్. నీకు అసలు బుర్ర ఉందా? ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా? ఒరే, నీ భార్యకు నన్ను బట్టగా నటించమనడానికి నీకు మనసులో ఒప్పిందిరా? మనసు కాదురా, పరిస్థితి అలా వచ్చింది. మంజుకు ఉన్నది ఒకే ఒక్క నాన్న, ఆయనకున్నది ఒకే ఒక్క గుండె. ఆ గుండెకు ఆల్రెడీ గుండె పోటు వచ్చింది, ఇంకొకసారి పోటు వస్తే మనిషి ఉండడు, పోతాడన్నారు. అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు. ఆయన ఉన్న రెండు రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశ్శాంతిగా వెళ్ళిపోతారు. అవునరా, నిజమే. కానీ ఇలా నటించడం ఎంత తప్పో ఆలోచించారా? జీవితం వేరు, నాటకం వేరు. మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే, ఆడదాన్ని నేనెంత బాధపడాలి. అటు కన్న తండ్రినే దూరం చేసుకోలేను, ఇటు కట్టుకున్న భర్తనే కాదనుకోలేను. దానికి మూడు ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను, అర్థం చేసుకోరా నన్ను ప్లీజ్. దయచేసి ఒప్పుకోవయ్యా బాబు. సరే. ఏమిటి ప్రియా మేడం,
మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు? బాబా కాఫీ కావాలన్నారు, ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను. అది ఉప్పు పంచదార కాదు. తెలుసు, తెలిసే కలుపుతున్నాను. అయిపోయాడు. ఏం కాదు, బావా మరుదళ్ల మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్కుండదు. హలో, నేను రా సతీష్. ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది. ఎమోషన్ లో తాగావో మోషన్ అయి చేస్తావు. ఒరే, ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా, విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీ బొంద, తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు, నిన్ను చవటం చేయడానికి. అలాగా? మరి ఆ పిల్లకి తిప్పచాచించేది ఎలా అబ్బా? చెబుతున్నాక విను. అలాగే బావా, కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియ? అవును బావా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత. కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను చూస్తాను. నువ్వే చూడక్కర్లేదు, నేనే చూసుకుంటాను. నా ఎంగిలి పడింది, నేనే చూస్తాను. అయ్యో, తమ్ముడు ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిలి పట్టి చూస్తున్నాను. అలా చూడుస్తారేంటి, నేను తుడిచి చూపిస్తా చూడు. సరిద్దుడా, మధ్యలో సైంధవులా దాపునించావు కదరా నిన్ను. తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ ఏమిటా పట్టాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది, యాంటీ సెంటిమెంట్ ని వెంటనే కనిపెట్టేది. అబ్బా, ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే. ఇదిగో వంటపై, ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు, రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి, టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చుగా. నార్మల్ ఏంట్రా, నా భార్యతో సరసాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా, విన్నావా నువ్వు? మీరు పొరపో సమాధానం. వింటున్నా వింటున్నా. ఏమిట్రా ఇవి? ఇడ్లీల క్రికెట్ బాల. తింటే ఇడ్లీ, ఆడితే క్రికెట్ బంతి. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్. కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది. అసలు కానీ ఈ కాఫీలో ఉప్పేసావా? ఉప్పు అంటే పంటేసావా? చూడండి, కాఫీలో ఉప్పు ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు. రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి, ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి. మంజు, నిన్ను వదిలే ఒక క్షణం కూడా ఉండలేను మంజు. అలాగే అలాగే వదలండి మంజు, మంజు, మంజు. ఏమిటి, సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు? ఏం లేదు, ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు. ఏముంటుంది? గడ్డ ఉంటుంది. గడ్డం కాదు, సరిగ్గా చూడు. ఆ ముద్ద ఎవరు పెట్టారు? అక్కయ్య పెట్టింది. మీ అక్క పెట్టిందా? ఆ అవకాశం లేదే. ఎందుకు లేదు? మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా, ఒకరి ముద్దులు ఒకరివి కావా? ఒకరి చెప్పులు ఒకరివి కావా, ఒకరి అప్పులు ఒకరివి కావా? అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం? నువ్వు నాకు పెట్టలేదని. ఓహో, అదా నీ బాధ. తర్వాత చూద్దాంలే. మిత్ర ద్రోహి, మిత్ర నీచుడా, నీచ మిత్రుడా. ఏమిట్రా ఇదే? యారా, పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు, నీకెలా పెట్టిందిరా? నోర్మయ్, మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా? మరెవరు పెట్టారు? ఎవ్వరూ పెట్టలేదు. నేను నిద్రపోతున్నాననుకుని ప్రియ సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా, అంతే. నిజం చెప్పి బ్రతికించవురా. ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టిందనుకుని బీపీ, షుగరు, పైల్స్, హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా? అదేం మాటరా, ఎంత భార్య బట్టలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా? పోను పోను, ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు,
ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు, నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ ఇవి మజ్జిగ, ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి. ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను, ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదో ఇదిగో ఇదే వద్దన్నాను, నా అల్లుడు ఇచ్చే చేతను తీసుకుంటూ నా మీద సెటర్ వేస్తావా? ఏమండి లేట్ అయింది, త్వరగా రండి. బావా ఎవరా అమ్మాయి నేను గదిలో పిలుస్తుంది? అమ్మాయి కదరా, మీ అక్క. ఆ కళ్ళ పెట్టుకు చావు కాబోదా. అక్క ఇంకా ఎవరో అమ్మాయి నేను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబారించేద్దాం అనుకున్నాను. ఎరా మావ ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను, ఒకే వేటుతో 2 ముక్కలు. అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది, నన్ను చంపద్దు, నీ జోలికి రాను అల్లుడు. అది అలారా దారికి, నోరెత్తకుండా కుక్కిన పెనలా పడుండు. ఇదేంటి పనుని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు రావయ్యా. తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటా ఆంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు, అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు, అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి, వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు, అసలు వాళ్ళని చూస్తే పెళ్లైన జంటలాగానే లేరు. అయితేగా అంటే కొత్తగా పెళ్లైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి, అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి. చూడు అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు, మసాలాను బాగా తగిలించు, అప్పుడే అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం ఒసే అత్త, అనుమానాల చెత్త. నీ కడుపులో ఇన్ని అనుమానాలా? చెయ్యి ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు కాలిపోతాయి. అచ్చరు గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్ని రోజులు కమిషన్ కొడతావు? ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయవల్ల. అవును కదూ. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి, శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చిపోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టాలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ప్రియా ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి. నేను నీతో వస్తాను ప్రియా. మీరు వెళ్లాల్సింది నాతో కాదు, అక్కయ్యతో. నిజమే? నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్ కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా? నేను నీతో వస్తే నీకో సేఫ్టీ, నాకో థ్రిల్లు. థ్రిల్లింగ్ కాదు, మనిద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే నాన్నగంతు అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది. ప్రియా
ఫ్రీ